हेलो अंडी, गुड ईवनिंग अंदर एला उन्नारू। वेलकम टू जोस किचन एंड ब्लॉग्स। ई रोजैते ई वाल्ट वीडियोलो मैंगो जाम अनेदी चेस्तुन्नानंडी। नेनु एला चेस्तुन्नानो मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु, रंडी चूद्दाम। दीन कोसम अयिते नेनु 3 मैंगोस तीसुकुन्नानंडी। दीन कोसमंडी जाम कोसम नेनु 3 मैंगोस तीसुकुन्नानु। दानी गुज्जु अंता सेपरेट चेसी इदिगोंडी इला जारलोकि तीसुकुन्नानु। इप्पुडु दीन्नी बागा मेत्तगा पेस्ट चेसुकोनि वस्तानु। इदिगोंडी इक्कडैते ఒక కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అవుతా ఉంది, చూద్దాం। చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఈ పాన్ లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మ్యాంగో ప్యూరీ, మ్యాంగో గుజ్జు మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను। లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి। 5 మినిట్స్ తర్వాత మనకు టేస్ట్ కి తగినంత షుగర్, 1 కప్పు షుగర్ వేస్తానండి, అది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి। దిగోండి 3 మ్యాంగోస్ గుజ్జుకి నేను 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను। ఈ షుగర్ బాగా మెల్ట్ అయిపోయి మొత్తం కలిసి ఈ మ్యాంగో ఈ గుజ్జు అనేది మనకి బాగా దగ్గర పడుతుందన్నమాట। అయితే లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇదంతా మనం చేసుకోవాలి, ఒక 20-25 మినిట్స్ పడుతదండి। షుగర్ అనేది యాడ్ చేయగానే కొంచెం లిక్విడ్ లాగా వచ్చింది చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడాలన్నమాట। అప్పుడు దాకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి। కొంచెం దగ్గర పడుతుందనగా మూత పెట్టేయాలండి, లేకపోతే మనకి మీద చిందుతుంది, అసలే వేడి వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ కాలుతుందన్నమాట। ఈ టైం లో అర నిమ్మ చెక్క పిండేయాలండి। ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం, లేకపోతే పైన మనకి చిందుతది। ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం। మనకి సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ బాగా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనకి అప్పుడు తీసుకొచ్చుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇదిగోండి ఇలా మనకు ఇంట్లోనే చక్కగా హోమ్ మేడ్ జామ్ అనేది చేసుకోవచ్చు। బైట మనం అంత కాస్ట్ పెట్టి కొంటం కన్నా మన ఇంట్లోనే మన చేతులతో చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా। ఇప్పుడు నిమ్మ రసం ఎందుకు పిండారంటే, ఎందుకు వేసుకోవాలి అంటే, ఒక 1 మంత్ దాకా మనకు నిలవ ఉంటుందన్నమాట। బైట ప్రిజర్వేటివ్స్ అనేది యూస్ చేస్తారు కదా, మనం ఇందులో మ్యాంగో గుజ్జు దాంతో పాటు షుగర్ ఒక అర చెక్క నిమ్మ రసం అన్నమాట, ఈ 3 మాత్రమే వేసుకుంటున్నాము। సో చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా। చూడండి జామ్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, మనకు జామ్ మొత్తం రెడీ అయిపోయింది అనడానికి కొండ గుర్తు ఏంటంటే, జామ్ ని ఒక ప్లేట్ లోకి ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్ గా ఇలా పెట్టినప్పుడు అది కారకూడదన్నమాట, అంటే కిందకి దిగజారకూడదన్నమాట, జారిపోకూడదు। సో మనకి ఇంకా జామ్ అనేది పూర్తిగా అయిపోలేదు, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం। ఇదిగోండి మా అమ్మగారు స్నానం చేసుకొని ఫ్రెష్ గా ఇప్పుడే అలా వచ్చి కూర్చున్నారు। మా హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ కి। హాయ్, బాగున్నారా? ఇదిగోండి బాగా దగ్గర పడింది, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। ఇదిగోండి ఈ గ్లాస్ జారు ఈ బాటిల్లోకి ఫిల్ చేశాను, వేడిగా ఉన్నప్పుడే ఫిల్ చేసుకోవాలండి, ఎందుకంటే బాటిల్ కూడా మనకి ఆవిరి పట్టినట్టుగా ఉంటుంది కనుక
కానీ ఇప్పుడంతా మూత పెట్టకూడదు. బాగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే బ్రెడ్ మీద వేసి చూద్దాం ఎలా ఉంది టేస్ట్ అనేది. ఓకేనా, ఇదిగోండి బ్రెడ్ మీద మ్యాంగో జాము, ఇప్పుడు నేను చేసిన జాము అప్లై చేశాను, మా అమ్మగారికి ఇస్తున్నా, ఆమె టేస్ట్ చూసి చెప్తారు. తిని చెప్పు. సూపర్గా ఉందంటండి. టేస్ట్ బాగుందా? బయట కొన్నట్టే ఉందా? మనకు బయట జామ్ దొరుకుతుంది కదా, ఆ ఫ్లేవరేనండి. అది ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందంట. కాకపోతే ఇందాకే బ్రెడ్స్ కాఫీలో ముంచుకొని తిన్నారు, అందుకని పక్కన పెట్టేసింది. చూసారు కదండి హోమ్ మేడ్ జాము, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తాను. ఓకేనా, నేను కూడా టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి, ఆల్ని కూడా క్లిక్ చేయండి. రేపు మరో మంచి వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్, టేక్ కేర్.